ब्रेकिंग న్యూస్ చూస్తున్నాం తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది లీలా మహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు రామనజ కుడిలిలోని మరో హోటల్కు మెయిల్ లో బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు డిఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు రేణుగుంట ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుపుతున్నారు అయితే నిన్న ఒకసారిగా తిరుపతి నగరంలోని పలు హోటళ్లకు కూడా ఈ రకంగా బాంబు బెదిరింపు రావడం జరిగింది అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి తిరుపతి పోలీసులు ఎస్పీ ఆదేశాల ప్రకారం అంటే బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ప్రముఖంగా ఉన్నటువంటి హోటళ్లు విఐపీలు వివిఐపీలు ఎందుకంటే తిరుమలకి ఇక్కడ పెద్ద ఎత్తున విఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి కేంద్ర రాష్ట్ర మంత్రుల కారి నుంచి ప్రముఖులందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా నిన్నంతా కూడా పూర్తి స్థాయిలో కూడా హోటల్ వద్ద తనిఖీలు చేయడం జరిగింది అయితే ఇవాళ తాజాగా ఇవాళ కూడా కపిలతీర్థం ఆలయం వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని హోటల్స్ కి ఈ రకమైన బెదిరింపు కాల్స్ రావడం జరిగింది అయితే విచారణ అయితే జరుపుతున్నారు గోపినాథ్ అలాగే చెప్పండి ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అంటే మనం చూస్తాను గత రెండు రోజుల నుంచి కూడా చెన్నైలో ఒక ఉగ్రవాదిని అక్కడ పట్టుకున్న నేపథ్యంలో అక్కడ చెన్నై ప్రభుత్వం కూడా అప్రమత్తం అవడం జరిగింది అయితే పక్క రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఏపీ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు లేదంటే కర్ణాటక వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉగ్రవాదులు అంటే బాంబు బెదిరింపులు పెట్టి పేల్చేస్తామంటూ కూడా రకరకాల ప్రముఖంగా ఉన్నటువంటి హోటల్స్ కి లేదంటే ప్రముఖులు తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లో అలక్ట్ చేసిన నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అంటే పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తిరుపతిలో నిన్న కూడా బాంబు బెదిరింపుకు సంబంధించి మెయిల్స్ రావడం జరిగింది కాబట్టి ఆ నాలుగు హోటల్స్ కి వెంటనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు కూడా ఆ మెయిల్స్ ను వాటన్నిటిని కూడా ప్రింట్అవుట్లు తీసుకొని స్వాధీనం చేసుకొని ఎక్కడి నుంచి వచ్చింది దానిపైన విచారణ జరపడం మరోవైపు వారం రోజులుగా ఆ హోటల్స్ కి ఎక్కడ ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు బయటికి వెళ్తున్నారు అదే స్థాయిలోనే కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరోవైపు బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏదైనా సరే ఉంటాయనే అనుమానంతో బాంబు స్క్వాడ్ లేదంటే మిగిలినటువంటి భద్రతా సిబ్బంది అంతా కూడా ఆ తనిఖీలు చేయడం జరిగింది ప్రతి రూమును అదే విధంగా ప్రతి ప్రాంతంలో తనిఖీలు చేస్తారు ఇవాళ కూడా కపిల తీర్థం సమీప ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక మూడు హోటల్ కి ప్రైవేట్ హోటల్స్ కి ఇక్కడ కూడా ఎక్కువ మంది విఐపీలు వస్తారు కాబట్టి అదే సందర్భంలోనే ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపు వాళ్ళకు నిన్న వచ్చినటువంటి మెయిల్స్ ప్రకారమే అదే అలాంటి మెయిలే ఇవాళ కూడా వీళ్ళకి రావడం జరిగింది అందువల్ల వెంటనే ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులు అలిపిరి పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్ తో పాటు మిగిలినటువంటి నిఘా వర్గాలందరూ వాళ్ళందరూ కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది అయితే ఆ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ ఇలాంటివి ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి ఏవి కూడా దొరకలేదు అయితే ఇదంతా కూడా అగంతకులు లేదంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఇలాంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటాం ప్రస్తుతానికైతే విచారణ జరుపుతున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు రైట్ గోపినాథ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్